ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనము సింగిడి ఒకటి తెలుగు వాచకం 9వ తరగతి ప్రథమ భాష పార్ట్ 2 మూడవ పాఠము వలస కూలి అనంటే బ్రతుకు తిరుగు కోసం పొట్టచేత పట్టుకొని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస పోవటాన్నే వలస కూలి అంటారు. ఈ పాఠాన్ని డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు రాయటం జరిగింది. కాలం కలిసి రాని అభాగ్య జీవులు తమ జీవితాన్ని నెట్టుకు రావటమే ఒక కళగా భావించవలసి వస్తే, అందంగా ఉండవలసిన కళ కూడా పీడకలగా పరిణమిస్తే, బతుకు బండి నడిపేందుకు తన కళలన్నీ కళ్ళలు కాగా పొట్టచేత పట్టుకొని ఒంటరిగా పరాయి దేశం పోయి మనసును పంచుకునేందుకు మనుషులు లేక, బాధను పంచుకునేందుకు బంధువులు లేక, సమాజం నుంచి దూరమవుతున్న యథార్థ జీవితాలను కళ్ళకు కట్టినట్లుగా వర్ణించాడు డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు. మొదటి భాగం చూద్దాం చూడండి. గేయము అంటే పాట పాడవచ్చు లేదా లయబద్ధంగా చదవచ్చు. చూడండి. కూలి మస్తుగా దొరుకుతాదని కోస దేశం పోతివా, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరీ, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరీ. గోకులాష్టమి దాటిపోయిన గొడ్లు డొక్కలు గుంజిన, గోకులాష్టమి దాటిపోయిన గొడ్లు డొక్కలు గుంజిన, వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండిన, వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండిన, చినుకురాలే ఆశ లేదని చెల్లుకుంటలు పర్రెపడేనని, చినుకురాలే ఆశ లేదని చెల్లుకుంటలు పర్రెపడేనని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస దేశం పోతివా, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరీ, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరీ. చాలువానే పడదు సరళ సాగరం నిండేది కాదని, చౌటు మడుగులే ఎండే కోయిల సాగరం నిండేది కాదని, చాలువానే పడదు సరళ సాగరం నిండేది కాదని, చౌటు మడుగులే ఎండే కోయిల సాగరం నిండేది కాదని, వైరులన్నీ ఒరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని, వైరులన్నీ ఒరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస దేశం పోతివా, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరీ, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరీ. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మొదటి భాగానికి సంబంధించిన భావం సారాంశం చూద్దాం. చూడండి. వలస కూలీకి పర్యాయపదంగా మారిన పాలమూరు కష్టజీవుల శ్రమ జీవనానికి అద్దం పట్టే ఈ గేయంలో డాక్టర్ ముకురాల రామారెడ్డి ఒక జాలరి యొక్క జీవితాన్ని కన్నులకు కట్టినట్లుగా చిత్రించాడు. పని ఎక్కువగా దొరుకుతుందని, పైసలు ఎక్కువగా వస్తాయని, ఇక్కడి అనుభూతులను, ఊరిలో అనుబంధాన్ని, కుటుంబం నుంచి లభించే మమతానురాగాలను వదులుకొని కోస్తా ప్రాంతంలో చేపలు పట్టే పని కోసం పోయిన ఆ జాలరిని గురించి, భార్య పిల్లలు యాది చేసుకునే గుర్తు చేసుకునే విషయాలు మనసుకు ఎంత ఆర్ద్రంగా ఉంటుందో మనకి యొక్క గేయంలో తెలుస్తుంది. వానలు లేక పంటలు ఎండిపోతున్నప్పుడు జరిగినటువంటి దృశ్యాలు. రెండవ భాగం చూద్దాం చూడండి. కొడిమెలు గాలాలు గడెలు గుడిసెకు విసిరిపోతివా, నజకాతు నైలను వలనే నడుము చుట్టూకు పోతివా, తిరిగి మన్నెంకొండ దేవుని దిక్కు మొక్కుతూ పోతివా, తిరిగి మన్నెంకొండ దేవుని దిక్కు మొక్కుతూ పోతివా, కూలి మస్తుగా దొరుకుతాదని కోస దేశం పోతివా, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరీ, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరీ. మెరిగే చాపకు బొచ్చే చాపకు మరిగి రాకనే పోతివా,
మెరిగి చాపకు బొచ్చె చాపకు మరిగి రాకనే పోతివా, చందమామల పరక పిల్లల చారు మరిచే పోతివా, ఎన్నడొస్తావులే బరీ పాలమూరి జాలరి, ఎన్నడొస్తావులే బరీ పాలమూరి జాలరి. కోస్త బేస్తల పడవలల్లో కూలివయ్యిన కర్మమెందుకు, కోస్త బేస్తల పడవలల్లో కూలివయ్యిన కర్మమెందుకు, ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు, ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు. ఏడ ఉంటి ఓ లేబరీ ఎన్నడొస్తావు జాలరీ, ఏడ ఉంటి ఓ లేబరీ ఎన్నడొస్తావు జాలరీ, ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికీ వారాలు దాటే, చీకుమబ్బుల ముసురులో కార్తీక పుణ్యం వెళ్ళిపోయే, చీకుమబ్బుల ముసురులో కార్తీక దీపం వెళ్ళిపోయే, ఇటు పోయిన జనమంతా అటు సచ్చే కాలమంటూ, ఇటు పోయిన జనమంతా అటు సచ్చే కాలమంటూ, జలపిడుగు పొరలాడి భద్రాచలం మెట్లకు తాకేనంట, జలపిడుగు పొరలాడి భద్రాచలం మెట్లకు తాకేనంట, ఎక్కడుంటివి లేబరీ ఎన్నడొస్తావు జాలరీ, ఎక్కడుంటివి లేబరీ ఎన్నడొస్తావు జాలరీ, ఏడబోతివో జాలరీ ఎన్నడొస్తావు జాలరీ. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరీ, ఎన్నడొస్తావు జాలరీ పాలమూరి జాలరీ. వానలు లేక పంటలు ఎండిపోయాయి, పశువులకు మేతలు కరువయ్యాయి, నేల నెర్రలు వారింది, చెరువు పుల్లలకు సరిపడే నీళ్లు రాలేదు, కొడిమెలు గాలాలు విడిచిపెట్టి ఎక్కువ కూలికి ఆశపడి నైలాను వల మాత్రమే తీసుకొని కోస్తా దేశం పోయిన ఆ జాలరి కోసం ఆ కుటుంబం అంతా, తన భార్య పిల్లలు తన తల్లి అందరూ కూడా గుడిసె ముందు కూర్చొని ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ వారి ఆశ అత్యాశ నిరాశగానే మారిపోతూ ఉంది. వస్తానన్న మద్దతు ఎప్పుడో దాటిపోయింది, తను వస్తానన్నటువంటి టైం ఎప్పుడో పోయింది. అక్కడి చేపల రుచి మరిగి రాకుండా ఉండిపోయావా, గోదావరి వరదల్లో చాలామంది చనిపోయారన్న వార్త అపశకునాన్ని కలగజేస్తుంది, అపశకునాన్ని కలగజేస్తుంది. బుగులు బుగులుగా దిగులు దిగులుగా అతని కోసం ఎదురు చూస్తున్నారు ఆ కుటుంబ సభ్యులంతా కూడా. కానీ తను వస్తానన్నటువంటి సమయం ఎప్పుడూ రాలేదు. అందుకని ఏడ ఉంటి ఓ లేబరీ ఎన్నడొస్తావు జాలరీ, ఎక్కడుంటివి లేబరీ ఎన్నడొస్తావు జాలరీ, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరీ, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరీ. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరీ, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరీ. 1977లో తూర్పు తీర ప్రాంతానికి వలస వెళ్ళిన కొందరు పాలమూరు కూలీలు అక్కడే చనిపోయినటువంటి దృశ్యాన్ని ఈ పాటలు మనకి ఎంతో చక్కగా వివరించారు. అందరికీ ధన్యవాదాలు.